పిడుగురాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాత్మా జ్యోతిరావు పులే 129వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరై జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక కులం పేరుతో తరతరాలుగా అణచివేత గురవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు పులే అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిడుగురాల మార్కెట్ యాడ్ చైర్మన్ ఎండీ గఫర్, బీసీ నాయకులు గురవాచారి, పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్ముడు జ్యోతిరావు ఫులే గారి 131వ వర్ధంతి రోజు. మరి ఈ రోజున అందరం కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఎంతోమంది త్యాగాల ఫలితం ఇటువంటి మహానుభావుల కృషి ఈరోజు ఈ భారతదేశం. విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలు, ఎంతమంది భాష, విభిన్న భాషలతో కూడిన ఈ భారతదేశం మరి ఎన్నో పోరాటాల తర్వాత ఈ రోజున మనం చూస్తున్నాం. సుమారు 70-75 సంవత్సరాలు మనకి స్వతంత్రం వచ్చి అయినా బ్రహ్మాండంగా మనం అందరం కూడా స్వతంత్ర భారతదేశంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఏ మతమైనా ఏ కులమైనా ఒక కలిసికట్టుగా ఉన్నామంటే ఇటువంటి మహానుభావులు వేసిన పునాదు. మనిషి మనిషిగా చూడాలి, మరి సాటి మనిషికి సహాయపడాలనేదే వాళ్ళు ఏ పెద్ద అయినా సరే ఏ మహనీయుడైనా చెప్పిన నీతి. ఈరోజు అదే బాటలో మనం అందరం నడవాలి, ఒక మంచి పాలన అందించాలి, ప్రజలకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. మంచి అని అనిపించుకుంటే చాలు, ఈ రోజున ఎంత సంపాదించామన్నది కాదు, ఏం చేశామనేదే చివరికి మిగిలిపోయేది. ఎందుకంటే ఈరోజు మనం ముందు చూస్తున్నాం మహాత్మా గాంధీ గారు, ఫూలే గారు, అంబేద్కర్ గారు, జగజీవన్ రావు గారు, ఇంకా అనేక మంది మహానుభావులు. వాళ్ళందరూ సంపాదించింది ఎక్కడ, ఏ పుస్తకం, ఏ పేజీ, ఏ లైన్లో రాయాల, వాళ్ళు చేసిన పనులే ఈరోజు కూడా కీర్తించుకుంటున్నారు. అబ్దుల్ కలాం గారు వంటి నవ మరి భారతీయుడు, చివరికి ఆయన చనిపోయే రోజుకి కేవలం 4-5 జతలు గుడ్డలే అంట చివరికి మిగిలింది ఆయన ఆస్తి. అటువంటి మహానుభావులు నిర్మించిన ఈ దేశాన్ని మనం అందరం కూడా మళ్ళీ దాని పునర్నిర్మాణంలో ఇంకా అభివృద్ధి చేయడంలో తలా ఒక చెయ్యి వేసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం చూస్తున్నాం. ఎలాగైతే మెనుమార్పులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు 70-80% ఉన్న వర్గాలకి ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా ఫలాలు అందుతున్నాయి. సరే ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయి, అవి కూడా సరిచేస్తాం. బ్రహ్మాండంగా ఇంకా పారదర్శకమైన ప్రభుత్వం వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఏ రోజైతే మనం నిజమైన ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం ఇస్తామే అదే వాళ్ళకి ఘనమైన నివాళి. పెద్ద నాయకులకి మనం అంతకన్నా చేయగలిగింది కూడా ఏమీ లేదు అటువంటి మహానుభావులకని తెలియజేస్తాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే, జోహార్.